పద్నాలుగు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సిద్ధారెడ్డికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేసిన డాక్టర్ బత్తల వెంకటరమణ గారికి, ఆయన కుమారుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి, అదేవిధంగా ముఖ్యంగా ఎన్నోగా మండలంలో కాంగ్రెస్ లో రాజశేఖరరెడ్డి గారు విగ్రహం ఏదో అనే తపన పడుతున్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్యంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ దాదాపు 14 ఏళ్లుగా రకరకాల స్థానిక సభ్యులు రావడం, అప్పుడు ఈ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నాయకులను అంటే ఇన్ఛార్జీలుగా ఉన్నప్పుడు కానీ సిద్ధారెడ్డి గారిని గురించి కానీ, తర్వాత వచ్చిన స్థానిక శాసనసభ్యుడు ఆయన ఇప్పుడు మన పార్టీలో లేరు, తెలుగుదేశం పోయారు, ఆయన ఉన్నప్పుడు కానీ ఎందుకో కారణాలు అయితే నేను చెప్పలేను, విశ్లేషించలేని ప్రయత్నాలు చేశారు. ఈ విగ్రహం తెచ్చి దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు మా ఇంట్లో వాళ్ళు పాలు పంచుకునేది లేదు. మేము ఒక పైసా ఇచ్చింది కానీ ఈరోజు క్రెడిట్ మేము తీసుకుంటున్నాం. ఆ క్రెడిట్ మాకు రావడానికి కారణమైన ముఖ్యమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అభిమానులకు నేను శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తాను. చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ నా వెనకలే ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల నుండి కూడా వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలా పెట్టాలని చెప్పి ఇక్కడ కూడల్లో ఈడ చూశారు, రాజ్యవాడ పోయే దాటిలో ఎతికారు, హాస్పిటల్ ముందనే ఎతికారు. ఈరోజు సక్రమంగా మంచిదే ఎవరు కూడా మాట పడకుండా, అబ్జెక్షన్స్ కూడా రాకుండా సచివాలయం ఎదురుమే మంచి స్థలాన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆ కార్యకర్తల మనోభావాలను గౌరవించి వాళ్ళ ఆశలు నిరుపయోగంగా ఉండకుండా వాళ్ళందరికీ కూడా ఒక కళను ఉత్తేజాన్ని కలిగజేసే విధంగా చేసిన డాక్టర్ బత్తల వెంకటరమణ గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విడిపించుకుంటున్నాం. జై రాజశేఖర రెడ్డి, జై రాజశేఖర రెడ్డి, జగన్, వైఎస్ జగన్, వైఎస్ జగన్. మోహన్ రెడ్డి సార్ గారికి, సోదరుడు డాక్టర్ బత్తల వెంకటరమణ గారికి, కార్యక్రమానికి తనకల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, దివంగత వైఎస్ రాజశేఖర్ గారి 14వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగువాడు కూడా ఆయన ఘనమైన నివాళి అర్పించుకున్నాం. తనకల్ కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. అది కూడా పెద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. మరి ఆయన ప్రభుత్వంలో ఇటు కదిరి నియోజకవర్గానికి కానీ అటు పుట్టపర్తి నియోజకవర్గానికి కానీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు శాశ్వతంగా ఈ 2 నియోజకవర్గాలు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా కొన్ని గొప్ప కార్యక్రమాలు చేసి ఆయనతో పాటు ఆయన పరిపాలనలో భాగం పంచుకున్న పెద్దలు డాక్టర్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎదురు చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి కంటే మరో 2 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆయన పరిపాలన కంటే కూడా మెచ్చే విధంగా పరిపాలనకు తీసుకున్నారు. అటు అభివృద్ధి, ఇటు క్షేమం రెండు కళ్ళు గావించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దివంగత రాజశేఖర్ గారు ఏవైతే పథకాలు ప్రారంభించారో అవన్నీ కూడా మరింత అద్భుతంగా ముందుకు తీసుకుపోతూ కంటే కూడా మరింత పథకాలు ఆవిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చెరగని ముద్ర వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం సందర్భంగా నిలబడి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మనందరం కూడా పెద్ద
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరకాలం ముఖ్యమంత్రి చూసుకోవడానికి అందరం కృషి చేయాలని చెప్పి అదే దివంగత నేత రెడ్డి గారు పెద్ద అని చెప్పి చూసుకుంటూ మరి కార్యక్రమానికి ఈ విగ్రహాలకు అందరికి కృషి చేసి డాక్టర్ బత్తల వెంకటరమణ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు. సెలవు జై జగన్, జై హర్ వైఎస్ఆర్.